వంశీ నివాసానికి మంత్రులు. ఇంతకీ ఏం జరుగుతోంది? గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం నడుమ వంశీ ఎపిసోడ్లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వంశీ వైసీపీలో చేరడానికి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయనను పార్టీ మారకుండా నివారించేందుకు టీడీపీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతల ద్వారా వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. వైసీపీ బెదిరింపులకు లొంగితే ఇక అంతే అంటూ మాస్ లీడర్గా నిలబడగలిగితేనే మరింత లీడర్గా ఎదుగుతారని చెప్పుకొచ్చారు. మరోవైపు గన్నవరం టీడీపీ నేతలు మాత్రం వంశీ పార్టీ విడినట్లుగానే నిర్ణయించేశారు. చంద్రబాబు వారికి సర్ది చెప్పారు. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేద్దామని నచ్చజెప్పారు. ఇదే సమయంలో సొంత జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొడాలి నాని, పెర్ని నాని వంశీ నివాసానికి వెళ్లారు. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇంతకీ వారు తెచ్చిన సందేశం ఏమిటి? ఏమి హామీ ఇచ్చారు? వంశీ ఏం చేయబోతున్నారు? తొలి నుంచి వంశీతో టచ్లో ఉంటూ టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న మంత్రులు కొడాలి నాని, పెర్ని నాని. ఆ ఇద్దరు వంశీ నివాసానికి వెళ్లారు. చాలాసేపు మంతనాలు సాగించారు. విజయవాడలో రాష్ట్ర అవతరణ వేడుకలు ముగిసిన తర్వాత వారిద్దరూ వంశీ నివాసానికి వెళ్లడం, సుదీర్ఘంగా మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. గత వారం వంశీ ఈ మంత్రుల సమక్షంలోనే సీఎం జగన్ ను కలిశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో కొద్దిసేపు 1-to-1 సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఆయన టీడీపీ వేయడం ఖాయమని, వైసీపీలో చేరుతున్నారని ప్రచారం మొదలైంది. దీనికి తగ్గట్టుగానే వంశీ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడుకు లేఖ పంపారు. అయితే చంద్రబాబు సైతం తిరిగి సమాధానం పంపుతూ వంశీ పార్టీ నుంచి వెళ్లిపోకుండా వారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో గన్నవరంలోని వైసీపీ నేతలు కొందరు వంశీ రేఖకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో మొత్తం వ్యవహారంపై మంత్రులిద్దరూ వంశీతో సమావేశమై చర్చలు జరిపారు. వంశీ రాజకీయ భవిష్యత్తు పైన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ పార్టీ వీడకుండా ఒత్తిడి చేస్తున్నారు. చేసినేని నాని, కొనకళ్ళ నారాయణ ద్వారా వంశీతో మంతనాలు సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. వంశీ ఇక పార్టీలో ఉండరనే నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో గన్నవరం నియోజకవర్గ సమీక్షలో సైతం కొందరు నేతలు వంశీతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని వాదించగా చంద్రబాబు వారికి నచ్చజెప్పారు. చివరి నిమిషం వరకు ప్రయత్నిద్దామని చెప్పుకొచ్చారు. అయితే తన మీద టీడీపీ నుంచి వస్తున్న ఒత్తిడి, గన్నవరం నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించే ఈ సమావేశంలో మంత్రులిద్దరితోనూ వంశీ చర్చించినట్లు సమాచారం. అయితే వైసీపీ నేతల నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదని మంత్రులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకటరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు మంత్రులు చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా వైసీపీలో రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుందని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీలో ఎప్పుడు చేరాలనే దానిపై కూడా ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే వంశీ చంద్రబాబుకు రాసిన లేఖలో వైసీపీ వేధింపులకు గురి చేస్తుందంటూ చేసిన వ్యాఖ్యల మీద కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ ఇమేజ్ని డామేజ్ చేసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రులిద్దరూ వంశీ వద్ద అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే చివరికి వంశీ మాత్రం వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లుగా తెలుస్తోంది. తొలుత ఈ నెల 3 లేదా 4 తేదీల్లో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని వంశీ అనుచరులు చెబుతూ వచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ నెల 7వ తేదీన వంశీ పార్టీలో చేరతారని అంటున్నారు. ఇక వంశీ కార్యాలయం వద్ద టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తొలగించారు. వంశీ ప్రధాన అనుచరులు కూడా ఆయనతో పాటే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎటువంటి ట్విస్టులు లేకపోతే వంశీ వారంలోగా పార్టీ మారడం ఖాయంగా తెలుస్తోంది.